అదేనా ఏమన్నా 20 lakhs ఉన్నాయి సార్, వాళ్ళకు 5 lakhs ఉన్నాయి అన్నమాట. ఈ 5 lakhs వాళ్ళు 2 ఇయర్స్ పని చేస్తారు, ఓన్లీ 4 మంత్స్ టైం వేసి కంప్లీట్ చేసేవాళ్ళు. అర్థం కాదు మార్పు ఐదు వార్డుల్లో ఒక్కొక్క వార్డుకి 30 లక్షలు, సిమెంట్ రోడ్లకి 20 లక్షలు, డ్రైన్లు కట్టడానికి మున్సిపల్ చైర్పర్సన్ దారుణ గారు, విష్ణు గారు, మరి కౌన్సిలర్స్ అందరు సహాయం సహకారాలతో మేమందరం మిర్యాలగూడలో మేము ఎలక్షన్నప్పుడు మాటిచ్చిన ప్రకారం మీ వార్డులో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైన్లు కానీ 4 విషయాల్లో మేము పూర్తిగా మీకు హామీచ్చినాం. 24 గంటల కరెంటు ఉండే కార్యక్రమం కానీ, ఇంకెక్కడన్నా కరెంటు పోల్స్ లేకపోతే కరెంటు పోల్స్ కూడా వేయించే కార్యక్రమం కానీ, ఎవరిమైనా ఇళ్ల మీద కరెంటు పోల్స్ కరెంటు తీగలు పోతే అయినా తీసేపించే కార్యక్రమం కానీ, మరి డ్రైనేజీలు కానీ లేదా మళ్ళీ సీసీ రోడ్డు కానీ ఇవన్నీ కూడా కంపల్సరిగా డ్రింకింగ్ వాటర్ మంచినీరు ఈ 4 ఐటమ్స్ తప్పనిసరి చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చినాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి మాట తప్పకుండా పూర్తిగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు 20 లక్షలు డ్రైన్లకు ఇచ్చినాం. ప్రతి వార్డులో 20 లక్షలు డ్రైన్లకు, 30 లక్షలు రోడ్లకు ఇచ్చినాం. ఇప్పుడు అవి కంప్లీట్ కాగలోనే ఆ పని పూర్తి కాగలోనే మళ్ళీ ఎమ్మటే మళ్ళీ కూడా ఇంక ఎంత తక్కువ పడ్డా కూడా అవి కూడా ఇవ్వడానికి మరి మేము చైర్మన్ గారు మేము అందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మాటలు చెప్పి ఏదో ఒట్టిగా కోట అవతలు పడే విషయం కాదు. ప్రత్యేకంగా బంగారుగడ్డ ఏరియాలో ఈ వార్డుల్లో అంత పేద ప్రజానీకం ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే ఇంకా 2 కోట్లు 4 కోట్లు అప్పు తీసుకొచ్చైనా పెడతా, ఇబ్బంది లేదు. మేము ఏదో ఒక ఫండ్ నుంచి పెట్టి మొత్తం డ్రైన్లు రోడ్లు అన్నీ కూడా ప్రత్యేకమైన దీంతో మరి ఏరియా అంతా కూడా మరి ఏమి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా మరి హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు ఏ పని చేసినా చక్కగా చేర్చుకోండి. ఎందుకంటే మళ్ళీ చేసిన పని 4 రోజులు నీళ్లు పోకుండా డ్రైనేజ్ కడతాం, నీళ్లు పోకపోతే మళ్ళీ నాకు నీళ్లు పోవట్లేదు సార్ అంటే. ఎందుకంటే మనం చేసిన పని ఆ వార్డులు ఏ పని చేసినా ఒక రోడ్ వేసిన అందరూ ఆ రోడ్డు కూడా క్వాలిటీ రోడ్ వేయాలి. క్వాలిటీ రోడ్ వేస్తే ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ అదే బాగా వేసినారా, మా కౌన్సిలర్ బాగా ఇప్పించాడు, మా ఎమ్మెల్యే బాగా ఇచ్చాడు, మా చైర్మన్ గారు బాగా ఇచ్చాడు, మా వైఫ్ ఇట్లా మనకు పేరు ప్రతిష్టలు రావాలి. ఎందుకంటే మనం అట్లా చేసిన నాడే మన ఉద్దేశం నెరవేరుతుంది. లేకపోతే కనుక నేను మీకు డబ్బులు తీసుకొచ్చి ఎన్ని కోట్లు ఇచ్చినా మీరు నాశరకమైన పనులు చేస్తే మీ మనకు రేపు రాబోయే రోజుల్లో మనకు వాళ్ళందరూ మళ్ళీ నీళ్ళు పోకపోతే మళ్ళీ అదే పంచాయతీ మళ్ళీ తీసి కట్టాలంటే మళ్ళీ డబ్బులు పడాలి. అందుకని ఇచ్చిన వాటిని సక్రమంగా మీకు ఇబ్బంది ఏమి లేదు. ఎంత డబ్బు అయినా మీకు ఈ 2 సంవత్సరాల లోపల మొత్తం తీసుకొచ్చి మొత్తం మిర్యాల కూడా పట్టణంలో ఎవరు కూడా మట్టి రోడ్డు మీద నడిచే లేకుండా డ్రైన్లు కూడా కట్టాలి. సరే, మీ అందరికీ కొంతమందికి టౌన్లో మేము చేస్తాం, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని కొంతమంది ముచ్చట చెప్తారు. ముచ్చట చెప్తే నేను ఒక విషయం చెప్తున్నా వాళ్ళకి, ఎందుకంటే మేము కొన్ని వార్డుల్లో వరుసగా చేసుకుంటూ వస్తున్నాం, కొన్ని వార్డుల్లో చేయని మాట వస్తాయి. ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు ఎలక్షన్ అప్పుడు అందరం హామీలు ఇస్తాం, నేను ఇల్లు కట్టిస్తా, లేకపోతే ఇది కట్టిస్తా, నేను మొత్తం సిమెంట్ రోడ్ తెప్పిస్తా, సొంత డబ్బులు తెప్పిస్తా అనే మాటలు మాట్లాడారు. అటువంటి మాటలకి నేను బుద్ధి చెప్పడానికే, మీ వల్ల కాదు, మీ వల్ల అయ్యేదంటే కనుక మీరు కనీసం మీరు గెలిచిన వార్డులన్న ఒక రోడ్ వేయండి, ఒక సొంతంగా డబ్బులు పెట్టి ఒక రోడ్ వేయండి.
ఒక్క రోడ్డు వేసి మీ నిజంగా మీరు మేము చేస్తున్నాం సొంత డబ్బులు తానండి అప్పుడు కదా మేము అది ఏమి చేయలేక ఒట్టిగా మాటలు మాట్లాడితే ఉపయోగం లేదు చేసేవాడిని చేయాలి ఎందుకంటే ఎవరు కూడా అందరి వల్ల సాధ్యమయ్యే పనులు కాదు మీ వల్ల ఏది కాదు ఇవాళ నేను చెప్తున్నా బిర్యానీలో చేస్తే మేము మా పార్టీ మా కౌన్సిలర్స్ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కానీ ఇంకెవ్వడి వల్ల కూడా ఏమి కాదని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇలా చేసే కార్యక్రమంలో మరి ఇలా ఒక్కొక్కటిగా మీరు చూడండి ఏ విషయమైనా ఏదైనా చేసినా కూడా అన్ని సక్సెస్ఫుల్గా చేయడానికే కార్యక్రమాలు చేస్తున్నారు రేపు మీకు అందరూ కూడా మరి రేపు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా దయచేసి మీ కౌన్సిలర్ గారికి మీకు అందరికి చేతులెత్తి నమస్కారం చెప్తున్నా 57 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చే నెలలు ఇస్తున్నాం కాబట్టి మీరందరూ ఆన్లైన్లో మీరు రూపాయి కూడా ఖర్చు లేదు మీరు ఏ ఈ సేవ కానీ మీ సేవ కానీ మీరు పోయి ఓటర్ ఐడి కార్డు ప్లస్ మీరు యొక్క ఇది మీ పేరు అది తీసుకొని పోయి ఆధార్ కార్డు తీసుకుపోయాక లోడ్ చేసుకుంటే ఫ్రీ డబ్బు కూడా చెప్పండి ఈ సేవలు కొట్టుకొని కొట్టేది మీరందరూ కౌన్సిలర్స్ దయచేసి జాగ్రత్తగా ఈ 30వ తారీఖు లాస్ట్ మళ్ళీ తర్వాత మేము మర్చిపోయినాం సార్ చేయలేదంటే మనం వాళ్ళకి చాలా అన్యాయం చేసిన వాళ్ళం అయితే ఇక మళ్ళీ మీకు 10 సంవత్సరాల దాకా మళ్ళీ ఇప్పుడల్లా మళ్ళీ కొత్త వాళ్ళకి రావు కాబట్టి పాత 1.5 మహిళలు కానీ లేకపోతే కనుక ఇప్పుడు కొత్తగా పెన్షన్లు వచ్చే వాళ్ళకి కానీ ఎవరిని కూడా బీదవాళ్ళని ఒకళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఇంటింటికి తిరగండి ఇంటింటికి తిరిగి వాళ్ళు అస్సలు చేస్తారు వాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉంటారు లేకపోతే కూలీ పోతారు ఎక్కడో ఉంటారు వాళ్ళందరినీ పిలుచుకొని అయినా మీరు తప్పనిసరిగా 31వ తారీఖు లోపల మొత్తం అన్లోడింగ్ లోడ్ చేసేస్తే మరి వచ్చే అవన్నీ కూడా శాంక్షన్ కావడానికి మేము నేను చైర్మన్ గారు అందరం కూడా మరి రేపు మీ కౌన్సిల్లో కూడా అందరూ కూడా అన్ని శాంక్షన్ చేయించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం అందుకని ఒట్టి మాటలు చెప్తే కూడా ఒక రోజు నమ్ముతారు 2 రోజులు నమ్ముతారు 3 రోజులు నమ్ముతారు తర్వాత రోజు నమ్మరు 3వ వార్డు 29వ వార్డులో సీసీ డ్రైన్ల కోసం 80 లక్షల రూపాయలతోటి గౌరవ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు చేసిన విధంగా చేయడం జరిగింది అదేవిధంగా 8వ వార్డులో మరియు 13వ వార్డులో టీఎఫ్ఐడిసి నుంచి 30 లక్షల రూపాయలు 2 వార్డులో కలిపి 60 లక్షల రూపాయలు మొత్తం 80 లక్షల రూపాయల సీసీ ట్రైన్లు 60 లక్షల రూపాయల సీసీ రోడ్స్ కోసం ఈరోజు 40-40 లక్షల రూపాయల కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు గారు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు చైర్ మున్సిపల్ అధికారులు అందరికీ నమస్కారాలు తెలియజేసి ఇవన్నీ మేము కరోనా లాక్డౌన్ తర్వాత అన్ని వరుసగా అన్ని ప్రారంభించుకుంటూ వస్తున్నారు దానికి అందరూ సహకరించాలి ఇంకా ఇప్పుడు 50 లక్షలతోటి ఈ వార్డులు కూడా మనం గతంలోనే 30 లక్షల రూపాయల సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇది అన్ని వార్డులు అయిపోగానే మళ్ళీ కూడా గౌరవ శాసనసభ్యులు గారు తీసుకెళ్ళి మిగిలి ఉన్న పనులు కూడా చేయడానికి అంత సార్ సహకారం తీసుకొని చేస్తామని చెప్పి తెలియజేస్తాం మీ అందరినీ కోరేది ఒకటే డెంగ్యూ ఇవన్నీ కరోనా నుంచి వచ్చిన విషజ్వరాలు కూడా ప్రబులుతున్నాయి చెత్తబండ్లు డైలీ వస్తున్నాయి దయచేసి బయట వేయకుండా ఆ బండ్లు వచ్చినప్పుడు ఒకరోజు రాకుండా మీ కౌన్సిలర్ గారి దృష్టికి తీసుకొచ్చినట్లు చైర్మన్ గారి దృష్టికి తీసుకొస్తే మేము బండ్లు పంపిస్తాం దయచేసి బయట వేయకుండా చూసుకోవాలి మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంటేనే పరిశుభ్రంగా ఉంచగలుగుతున్నాయి ఈ విషజ్వరాలకి దూరంగా ఉంటాం ఇది ఉన్న సీజన్ కూడా కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మున్సిపల్ సిబ్బంది కూడా సహకరించినట్టయితే మన మిర్యాలగూడ పట్టణాన్ని భాస్కర్ రావు గారి నాయకత్వంలో మంచిగా మనం సుందరంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం మిర్యాలగూడ పట్టణంలో గౌరవ శాసనసభ్యులు భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చైర్మన్ గారి సూచనలు సలహాలతో 4 వార్డులలో సుమారు 1.25 కోటితో ఒక్కొక్క వార్డుకి 20 లక్షల రూపాయల డ్రైన్ 30 లక్షల రూపాయల సీసీ రోడ్లతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా 29వ వార్డులో గతంలో 30 లక్షలు పెట్టి మరి ఎమ్మెల్యే గారు వారి సాయంతో 30 లక్షలు సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది ఈ రోజున మరి కౌన్సిలర్ గారు వాళ్ళందరూ పట్టుదలతో మరొక 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ కావాలనడం ఆ 20 లక్షలు శాంక్షన్ చేయటం దాన్ని ఈ రోజున పెద్దలను పిలుచుకుని శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం బంగారుగడ్డ విషయంలో ఎప్పుడు చెప్పినా కానీ అటు ఎమ్మెల్యే గారు ఇటు చైర్మన్ గారు కూడా మరి స్పందించి మాకు మరి మెయిన్ రోడ్లో ఉన్న బ్రిడ్జి విషయంలో కానివ్వండి మీ గతంలో ఎల్టీ లైన్ల విషయంలో రోడ్ల మీద నుంచి ఇళ్ల మీద నుంచి వెళ్ళి ఎల్టీ లైన్ విషయంలో కూడా తీపిచ్చడం జరిగింది ఏ విషయమైనా కానీ పేద ప్రాంతం సమస్య ఉన్నప్పుడు స్పందించి ఇటు కౌన్సిలర్ గారు కూడా పొద్దున్నే 5 గంటలు లేచి మీ సమస్యల మీద ఉదయం చదువుకున్నవాడు విద్యావంతుడు వ్యాక్సినేషన్ కూడా 30వ వార్డు 29వ వార్డు కూడా 75-80% ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ వేయించి ఈ రోజున డెంగ్యూని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కూడా మరి ఫాగింగ్ విషయంలో మున్సిపాలిటీలు వారంలో 2 సార్లు ఫాగింగ్ చేపించి కంట్రోల్ చేసే విషయంలో దోమలు పెరగకుండా డెంగ్యూ రాకుండా ప్రజల ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో పైన పెద్దలు సలహాలు సూచనల మేరకు మీ కౌన్సిలర్ గారు కూడా జావేద్ గారు పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ శంకుస్థాపనకు వచ్చిన వార్డు ప్రజలకి నాయ ముఖ్య నాయకులందరూ కూడా పేరు